లక్కీ నెంబర్ 6% అంట వాళ్ళు 6 అంట వాళ్ళ అసిస్టెంట్లకు 3 అంట అందుల సగం. ఇది పరిపాలన టిఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో వాళ్ళు నిర్ణయించిన ధర పర్సెంటేజ్. మళ్ళీ అల్లుడు గిల్లుడు సపరేటే హరీష్ రావుది. అంటే మొత్తం రాష్ట్రము అవినీతిమయం అయిపోయి దోమలకు మందు కొట్టలేని టిఆర్ఎస్ కు మళ్ళీ ఓటేయాల్సిన అవసరం ఉందా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మాట్లాడదాం. లేదా హుస్సేన్ సాగర్ లో ట్యాంక్ బండ్ నీళ్లు కొబ్బరి నీళ్ళ లాగా చేస్తామన్నారు కదా, కొబ్బరి నీళ్ళ ఒడ్డున కూర్చొని మాట్లాడదాం. ముక్కు మూసుకోకుండా ఉండాలి. ఒకటే కండిషన్, ముక్కు మూయకుండా హుస్సేన్ సాగర్ నీళ్ళ ఒడ్డు మీద కుర్చీలు వేసుకొని మన ఇద్దరం కూర్చొని చర్చ చేద్దాం. మీ నాయన యొక్క అద్భుతమైన మాటలు, పాలన ఎట్లుందో, ఆ శక్తి ఎట్లుందో, వీటి మీద జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అయినా పర్వాలేదు, ట్యాంక్ బండ్ మీ నాయన సృష్టించిన కొబ్బరి నీళ్ళ ఒడ్డునైనా పర్వాలేదు, మేము సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం. ఈ రెండు కాకపోతే నువ్వు సిరిసిల్ల వేముల వాడ మాత్రమే ప్రచారం చేస్తాను కదా, సిరిసిల్ల చౌరస్తాలో పెద్ద అంబేద్కర్ బొమ్మ ఉంది, ఇంకా బొమ్మకి నా కూర్చొని మాట్లాడదాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటింటికి భగీరథ నీళ్లు రెఫరెండం కింద పెట్టుకోండి. కాబట్టి ప్రజల్ని తండ్రి కొడుకుల మాయ మాటల ఉచ్చులో పడకుండా పాత్రికే మిత్రులారా, మీరు కూడా పౌరులే, దోమ కుడితే మీకు కూడా వస్తాయి, చికెన్ గున్యానం మీకేం రాకుండా, మీరేం ఫుల్ ప్రూఫ్ కాదు, మీ చుట్టాలకు కూడా చాలా మంది కొంచెం ఉంటారు డెంగ్యూ చికెన్ గున్యానం, గుర్తు చేయండి. ఇప్పుడు ఇవే కాదు, గతంలో కేసీఆర్ కరీంనగర్ పోయినప్పుడు ఏమన్నాడు, లండన్ చేస్తా అన్నాడు, వరంగల్ పోయినప్పుడు ఏమన్నాడు, న్యూయార్క్ చేస్తా అన్నాడు, ఓల్డ్ సిటీకి పోయినప్పుడు ఏమన్నాడు, ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమన్నాడు, విశ్వనగరం చేస్తా అన్నాడు. ఇక ఫ్లైఓవర్లు కడతా, ఆకాశ శర్మలు 100 అంతస్తుల ట్యాంక్ బండ్ మీదనే కట్టి పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇక ఇట్లాంటివి అయితే చెప్పనే వద్దు, కానీ చెప్పిన ఒకటొకటి చూస్తుంటే వాటన్నిటికీ 3D మంచి బొమ్మలు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎవడు దొరికిన వాతావరణం బాహుబలి చేసి రవీంద్ర భారతి గులగొట్టి కొత్తది కడతా అన్నాడు. ఎన్టీఆర్ స్టేడియంలో ఇంకేదో కడతా అన్నాడు. కళాక్షేత్రం ఏమన్నా జరిగినాయా? ప్రగతి భవన్ లో ఆయన గడి నిర్మాణం, ఫామ్ హౌజ్ లో ఆయన హౌజ్ నిర్మాణం తప్ప తెలంగాణ ప్రజలకు ఏమన్నా వనగూరిందా? కాబట్టి ఇవాళ చర్చలలో మా కార్యకర్తలకు, మా శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి వెళ్ళండి,